కేంబ్రిడ్జ్ ఈ పేరు తెలియని వారు ఎక్కువ మంది ఉండరు. కొన్ని వందల సంవత్సరాల చరిత్ర కలిగిన సిటీ ఇది. లెట్స్ ఎక్స్ప్లోర్ కేంబ్రిడ్జ్ వర్చువల్లీ. వర్క్ లైఫ్ నుండి అలానే డైలీ రొటీన్స్ నుండి ఒక 3 డేస్ హాలిడేస్ తీసుకొని నేను ఈ బ్యూటిఫుల్ కేంబ్రిడ్జ్ సిటీలో స్పెండ్ చేస్తూ మీ అందరికీ చూపిద్దామని ఈ కేంబ్రిడ్జ్ సిరీస్తో మీ ముందుకైతే వచ్చేసాను. మీరు ఒకవేళ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. కేంబ్రిడ్జ్కి రీచ్ అయ్యాక నేను చేసిన ఫస్ట్ యాక్టివిటీ పంటింగ్. రివర్ క్యాంప్లో 45 మినిట్స్ మనల్ని ఈ చిన్న బోట్స్లో తిప్పుతూ కేంబ్రిడ్జ్ కాలేజెస్ యొక్క హిస్టరీ అలానే ఫేమస్ అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఇది వర్త్ టు డూ అని మాత్రం చెప్పాలి. ఎందుకంటే జస్ట్ 15 పౌండ్స్కి చాలా హిస్టరీని అయితే మనం ఈ 45 మినిట్స్లో తెలుసుకోవచ్చు. హాలిడే అనగానే ఇంకా మైండ్ రిలాక్స్ మోడ్లోకి వెళ్ళిపోద్ది. ప్రశాంతంగా ఈ రివర్ క్యాంప్ మీద స్లోగా ఈ పంటింగ్ చేసుకుంటూ జేమ్స్ వచ్చేసరికి మా గైడ్ హిస్టరీని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. ఈ రివర్ క్యాంప్ మీద ఆ బ్లాక్ బ్రిడ్జ్ని కన్స్ట్రక్షన్ చేసినప్పుడు దీనికి కేంబ్రిడ్జ్ అనే పేరు అయితే వచ్చిందంట. రోమన్ సామ్రాజ్యం పరిపాలనలో ఉన్నప్పుడు 700 ఇయర్లో దీన్ని అయితే కన్స్ట్రక్షన్ చేశారంట. అంటే ఇక్కడ ఓల్డ్ బ్రిడ్జ్ ఉండేది, దాన్ని ఇప్పుడు రిప్లేస్ చేశారు. ఈ రివర్ ద్వారా ట్రాన్స్పోర్టేషన్ని చేసేవారట. లండన్కి అలానే డిఫరెంట్ సిటీస్కి ట్రాన్స్పోర్టేషన్కి ఈ రివర్ని యూజ్ చేసుకునే వాళ్ళంట. అందుకే దీనికి కేంబ్రిడ్జ్ అనే పేరు అయితే వచ్చింది ఈ రివర్ మీద ఆ బ్రిడ్జ్ని కన్స్ట్రక్షన్ చేయడం వల్ల. ఈ బ్రిడ్జ్ని క్రిస్టోఫర్ వ్రెన్ అనే బ్రిటిష్ ఆర్కిటెక్ట్ డిజైన్ చేశాడండి. ఆయన ఇంచుమించు ఒక 100 బిల్డింగ్స్ దాకా డిజైన్ చేస్తే అందులో 80 వరకు ఫేమస్ బిల్డింగ్స్ ఉన్నాయి. అందులో ఒకటి ఫేమస్, అన్నిటికన్నా ఫేమస్ అయింది సెయింట్ పాల్స్ కేథీడ్రల్. సెంట్రల్ లండన్లో ఉంటుంది అది. కేంబ్రిడ్జ్లో 1 or 2 కొన్ని వందల ఇన్వెన్షన్స్ డిస్కవరీస్ ఇక్కడ నుంచి వచ్చినాయి కదండి. అందులో ఒకటి ఏంటి అంటే ఫస్ట్ బోట్ రేసు 1829లో ఇక్కడ జరిగింది. ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీకి అలానే కేంబ్రిడ్జ్ యూనివర్సిటీకి ఆ బోట్ రేస్ జరిగిందంట. అందులో సక్సెస్ఫుల్లీ కేంబ్రిడ్జ్ అయితే ఓడిపోయింది. ఇది సెయింట్ జాన్స్ కాలేజ్. ఇది 1511లో కన్స్ట్రక్షన్ చేశారు. ఈ కాలేజ్ నుండి 12 మంది నోబెల్ ప్రైజ్ విన్నర్స్, అలానే 10 మంది బ్రిటన్ ప్రైమ్ మినిస్టర్స్ ఈ కాలేజీలో చదువుకున్నారట. ఇది ట్రినిటీ కాలేజ్లోని వ్రెన్ లైబ్రరీ అండి. క్రిస్టోఫర్ వ్రెన్ ఉన్నాడు కదా, అదే ఆ బ్రిడ్జ్ని కన్స్ట్రక్షన్ చేశాడని ఆర్కిటెక్ట్ చెప్పాను కదా, ఆయన ఈ లైబ్రరీని కూడా డిజైన్ చేశాడంట. ఇది వరల్డ్లో 1 of the famous లైబ్రరీ. ఇందులో 60 లక్షల బుక్స్, 135,000 మనుస్క్రిప్ట్స్, అలానే 10 లక్షల మ్యాప్స్ కలెక్షన్స్ అయితే ఇందులో ఉన్నాయంట. ఈ బిల్డింగ్ ట్రినిటీ కాలేజ్ది. ఈ కాలేజ్ 16th century కన్స్ట్రక్షన్ చేశారు. ఈ కాలేజ్ వెరీ ఫేమస్. ఎందుకు అంటే ఇప్పుడు ప్రస్తుతం ఉన్న కింగ్ చార్ల్స్ 3rd కూడా ఈ కాలేజ్లోనే చదువుకున్నాడు. 34 నోబెల్ ప్రైజెస్, అలానే 6 యూకే ఎక్స్ ప్రైమ్ మినిస్టర్స్ ఈ కాలేజ్లో చదువుకున్నారు. ట్రినిటీ కాలేజ్లో అడ్మిషన్ తెచ్చుకోవడం కూడా చాలా టఫ్ అంట. ఇండియన్ ఎక్స్ ప్రైమ్ మినిస్టర్ ఒక ఆయన ఇక్కడ చదువుకున్నాడు. ఆయన పేరు ఎండింగ్లో గాంధీ ఉండిద్ది. ఆయన ఎవరో మీకు తెలిస్తే ఈ వీడియో కింద కమెంట్ చేయండి. ట్రినిటీ కాలేజ్కి అలానే సెయింట్ జాన్స్ కాలేజ్కి 2 మధ్య గొడవలు ఉండేయట. ఆ గొడవల్లో భాగంగా ఎన్నో పోటీలు పెట్టుకున్నారు. అందులో ఒకటి క్లాక్ టవర్ కన్స్ట్రక్షన్. 2 పోటాపోటీగా ఎవరు ఫస్ట్ క్లాక్ టవర్ కన్స్ట్రక్షన్ చేస్తే వాళ్ళు ఆ క్లాక్ టవర్ మీద క్లాక్ పెట్టుకోవచ్చని పోటీ పడ్డారంట. ఆ పోటీలో ట్రినిటీ కాలేజ్ మంచి ట్రిక్ ప్లే చేసి మొత్తానికి క్లాక్ టవర్ని అయితే సంపాదించుకుంది. ఆ క్లాక్ టవర్ మీద క్లాక్ని పెట్టగలిగింది. ఇప్పటికీ సెయింట్ జాన్స్ కాలేజ్లో క్లాక్ లేని క్లాక్ టవర్స్ 2 ఉన్నాయి. ఫుట్బాల్ గేమ్లో కూడా కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ మంచి ఇంపాక్ట్ని సృష్టించింది. అది ఎలా అంటే కేంబ్రిడ్జ్ రూల్స్ ద్వారా. 1848లో ట్రినిటీ కాలేజ్ అలానే సెయింట్ జాన్స్ కాలేజ్ ఒక కమిటీ ద్వారా 11 కేంబ్రిడ్జ్ రూల్స్ని ఫుట్బాల్లో ఇంప్లిమెంట్ చేశారు. ఆ రూల్స్తో ఫస్ట్ మ్యాచ్ సెయింట్ జాన్స్ కాలేజ్కి అలానే ట్రినిటీ కాలేజ్కి జరిగింది. ఈ రూల్స్కి ముందు వాళ్ళు రగ్బీ రూల్స్తో ఫుట్బాల్ గేమ్ని ఆడేవాళ్ళట. ఈ స్వాన్స్ని చూస్తున్నారు కదా, ఈ స్వాన్స్ మీట్ దొరికేది ఓన్లీ రాయల్ ఫ్యామిలీస్కే అంట. కానీ కేంబ్రిడ్జ్లో ఏం చేసేవాళ్ళంటే సెయింట్ జాన్స్ కాలేజ్ వాళ్ళు ప్రొఫెసర్స్ వీటిని దొంగతనంగా కిడ్నాప్ చేసి బ్లాక్ మార్కెట్లో ఈ మీట్ని అమ్ముకునే వాళ్ళంట. సో ఎవరికైనా రాయల్గా స్వాన్ మీట్ తినాలని ఉంటే ఈ సెయింట్ జాన్స్ కాలేజ్ ప్రొఫెసర్స్ దగ్గరికి వచ్చి వాళ్ళకి దొంగతనంగా డబ్బులు ఇచ్చి ఈ స్వాన్స్ మీట్ని తీసుకెళ్లే వాళ్ళంట. ఇప్పుడు మనకు కనపడుతున్న ఫ్లాట్ వైట్ బిల్డింగ్ వచ్చేసరికి కింగ్స్ కాలేజ్ది. ఈ కింగ్స్ కాలేజ్లో ఫస్ట్ గ్రేట్ బ్రిటన్ ప్రైమ్ మినిస్టర్ రాబర్ట్ వాల్పూల్ ఈ కాలేజ్లోనే చదువుకున్నాడట. అలానే 8 నోబెల్ ప్రైజ్ విన్నర్స్, ఎన్నో మంది పొలిటీషియన్స్, బ్యాంక్ గవర్నర్స్, ఇలానే యాక్టర్స్ ఈ కాలేజీలో చదువుకున్నారు. కింగ్స్ కాలేజ్ పక్కనున్నది కింగ్స్ కాలేజ్ చాపలు. అది ఓల్డ్లోనే లార్జెస్ట్ స్టోన్ చాపలంట. ఈ చాపల్ కన్స్ట్రక్షన్కి ఆల్మోస్ట్ 100 ఇయర్స్ టైం పట్టిందంట.
ఇది కింగ్స్ కాలేజ్ యొక్క హాస్టల్. ఇది పర్టికులర్గా నేను మీకు ఎందుకు చూపిస్తున్నానంటే, ఫాదర్ ఆఫ్ కంప్యూటర్ సైన్స్ ఆయన పేరు అలన్ టర్నింగ్. ఆయన ఈ కాలేజ్ హాస్టల్లో ఉండేవాడట. 1952 హోమోసెక్సువల్ యాక్ట్స్కి ప్రొటెస్ట్ చేస్తున్నప్పుడు ఇవన్నీ అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు. జైల్లో ఉన్నప్పుడు ఆయన సూసైడ్ చేసుకుని చనిపోయాడని, కొన్ని మంది ఏమో ఆయనకి పాయిజన్ పెట్టి చంపేశారని చెప్పి ఇప్పటికీ వాదనలు ఉన్నాయి. ఈ బ్రిడ్జ్ని చూస్తున్నారు కదా, ఇది మ్యాథమెటికల్ బ్రిడ్జ్. ఇది మ్యాథ్స్ యూజ్ చేసి వండర్ క్రియేట్ చేశారని చెప్పొచ్చు. ఈ బ్రిడ్జ్లో ఏ టింబర్ కూడా వంచరు, అన్ని స్ట్రైట్ టింబర్స్. ఆ స్ట్రైట్ టింబర్స్తో ఈ బ్రిడ్జ్ని అయితే కన్స్ట్రక్షన్ చేశారు. 1923 దీనికి బోల్ట్స్ పెట్టారంట. ఇది ఫస్ట్ కన్స్ట్రక్షన్ చేసినప్పుడు దీనికి అసలు బోల్ట్స్ కూడా లేవు. 1749 దీన్ని అయితే కన్స్ట్రక్షన్ చేశారు. ఈ 45 మినిట్స్ పంటింగ్లో మైండ్ బ్లోయింగ్ ఫ్యాక్ట్స్ని అలానే హిస్టరీని జేమ్స్ మాకు ఎక్స్ప్లెయిన్ చేశాడు. ప్రజెంట్ మనం యూజ్ చేసుకుంటున్న ఎన్నో టెక్నాలజీస్ని కనిపెట్టిన సైంటిస్టులు ఈ కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ నుంచి వచ్చారు. వాటిలో బాగా ప్రసిద్ధి చెందినవి, మనం డైలీ లైఫ్లో యూజ్ చేసుకునేవి అవేంటో అవి రాబోయే వీడియోస్లో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. పంటింగ్ కంప్లీట్ అయిన తర్వాత నేను నా రూమ్కి వచ్చి చెక్ఇన్ అయిపోయాను. రూమ్ వచ్చేసరికి నేను ప్రీమియర్ ఇన్లో బుక్ చేసుకున్నాను. ఇక్కడ నైట్కి 80 పౌండ్స్ అయింది ఛార్జ్, సో 2 నైట్స్కి 160 పౌండ్స్. సరదాగా పక్కనే పిజ్జా ఉంటే పిజ్జా తెచ్చుకొని డిన్నర్ కంప్లీట్ చేసేసుకున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలానే మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. మరిన్ని ఫ్యాక్ట్స్ అలానే హిస్టరీని మిస్ అవ్వకుండా చూడాలి అనుకుంటే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని ఆ బెల్ ఐకాన్ మీద కూడా ప్రెస్ చేయండి. సో నా ఛానల్లో ఏ వీడియో రిలీజ్ అయినా అవి మీకు నోటిఫై అవుతాయి. థ్యాంక్ యూ గాయస్ ఫర్ వాచింగ్. సీ యూ గాయస్ ఇన్ నెక్స్ట్ వీడియో.